నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది ఎవరికి మంత్రి పదవి రాబోతుంది ఎవరు పిసిసి అధ్యక్షుడిగా నియమించబోతున్నారు ఎవరికి కార్పొరేషన్ చైర్మన్ పదవి రాబోతున్నటువంటి చర్చ రాజకీయ కోణాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనూ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట దీనికంటే ముందు ఒక్కసారిగా ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కాంగ్రెస్ విజయం పట్ల జెండా మోసినటువంటి నాయకులకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి మరి కనీసం కార్పొరేషన్ పదవులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకు దక్కే అవకాశం ఉందా లేదా ఒకసారి చూద్దాం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పట్ల కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక విద్యార్థి నాయకులంతా ఉస్మానియా వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి అటువంటి ఉద్యమ నేతలకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తుంది ఈ రానున్నటువంటి రెండవ విడత కార్పొరేషన్ జాబితాలో దాదాపు ఐదు మంది ఉస్మానియా విద్యార్థి నాయకులకైతే ఇక అవకాశం కల్పిస్తున్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది దానికి సంబంధించి నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా తెలంగాణ ఉద్యమంలో అటు కాంగ్రెస్ గెలుపులో పనిచేసినట్టు విద్యార్థి యువ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి అవకాశం కల్పించబోతుంది ఎవరెవరు ఈ నామినేటెడ్ పోస్ట్ ల రేసులో ఉన్నారు ఎవరెవరికి కార్పొరేషన్ పదవులు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం ఎస్ ఫస్ట్ మొదటగా పూనా కైలాస్ నేత మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పద్మశాలి బిడ్డ పునా నేత సో పునా నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి మరోవైపు స్థానిక ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డితో కూడా అత్యంత సన్నిహితంగా పునా నేత ఉండేటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నిజమైన నిక్కార్స్ కాంగ్రెస్ భరించే అవకాశం ఉన్నట్లు కొంత వార్తలు వస్తున్నాయి మరొక వ్యక్తి లోకేష్ యాదవ్ లోకేష్ యాదవ్ ఖమ్మం కు సంబంధించినటువంటి నాయకుడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జెండాను మోసినటువంటి లోకేష్ యాదవ్ ఇక ఉస్మానియా వేదికగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు జేఏసీ నాయకుడుగా పనిచేసినటువంటి లోకేష్ యాదవ్ ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడిగా బట్టి వర్గంగా పేరున్నటువంటి లోకేష్ యాదవ్ బట్టి పాదయాత్రలో కావచ్చు ఇక భారత్ జోడో పాదయాత్రలో కీలకంగా పనిచేసినటువంటి లోకేష్ యాదవ్ ఖచ్చితంగా లోకేష్ యాదవ్ కు ఈసారి కార్పొరేషన్ పదవి వరించే ఆ అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది లోకేష్ యాదవ్ గతంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేస్ లో కూడా ఉన్నాడు లోకేష్ యాదవ్ ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నటువంటి వార్త మీడియా సోషల్ మీడియాలో ప్రచారమైంది అటువంటి లోకేష్ యాదవ్ కు ఖచ్చితంగా కార్పొరేషన్ పదవి రాబోతున్నటువంటి వార్త ప్రచారం అవుతుంది మరి చూడాలి లోకేష్ యాదవ్ కు మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఒక తెలంగాణ ఉద్యమకారుడికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడికి మరి కార్పొరేషన్ పదవి ఇస్తుందా లేదా అనేది మరో ఓయు విద్యార్థి నాయకురాలు బాలలక్ష్మి ఎస్ బాలలక్ష్మి అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు బాలలక్ష్మి దమ్ము ధైర్యం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలక పాత్ర వహిస్తున్నటువంటి అంశం అందరికీ తెలిసింది అటువంటి బాలలక్ష్మి ఇక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది రేవంతు ఆశిస్సుల మేరకే కాంగ్రెస్ పార్టీలో జైనటువంటి బాలలక్ష్మి ఈసారి ఖచ్చితంగా బాలలక్ష్మి ఒక్కతే ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల్లో కాంగ్రెస్ పార్టీలో మహిళగా ఉంది అటువంటి మహిళ బాలలక్ష్మి ఖచ్చితంగా ఈసారి కార్పొరేషన్ పదవి వరించేటువంటి అవకాశం తెలుస్తోంది చూడాలి మరి ఎప్పటికప్పుడు నిత్యం ప్రజల పక్షాన ఉన్నటువంటి బాలలక్ష్మికి ఈసారి మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అయినటువంటి బాలలక్ష్మికి కార్పొరేషన్ పదవి వరిస్తుంది అనేటువంటి వార్త ప్రచారం అవుతుంది మరి ఎంతవరకు బాలలక్ష్మికి మరి రాష్ట్ర సర్కార్ న్యాయం చేయబోతుంది ఎంతవరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినటువంటి యువ నాయకులకు మరి రాష్ట్ర సర్కార్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నాయి అనేది ఎస్ మరో వ్యక్తి చెనగాని దయకరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి చెనగాని దయాకరు ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా నిత్యం విద్యార్థుల సమస్య పట్ల అటు నిరుద్యోగులు ఇటు విద్యార్థుల సమస్యలపై నిత్యం ఫైట్ చేసేటువంటి వ్యక్తి రీసెంట్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇష్యూ మీద ప్రభుత్వంపై ఇక ప్రభుత్వంతో సానుకూలంగా ఉండి విద్యార్థుల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషనటువంటి చనగాని దయాకర్ విద్యార్థి ఉద్యమ నాయకుడుగా పనిచేశాడు అటువంటి చనగాని దయాకర్ కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ పదవి రాబోతున్నటువంటి సమాచారం వస్తుంది ఖచ్చితంగా చెనగాని దయాకర్ కూడా నామినేటెడ్ స్ట్ రేస్ లో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇక నెక్స్ట్ దుర్గం భాస్కర్ దుర్గం భాస్కర్ అందరికి తెలిసినటువంటి వ్యక్తే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి దుర్గం భాస్కరు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల్ని విమర్శిస్తూ ప్రతిపక్షాల్ని ప్రశ్నిస్తూ వస్తున్నటువంటి దుర్గం భాస్కర్ కూడా ఇక నామినేటెడ్ పోస్టుల జాబితాలో పేరున్నట్టు తెలుస్తోంది ఆయన కూడా కార్పొరేషన్ పదవుల రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది మరి దుర్గం భాస్కర్కు అవకాశం ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుందా మరి కేవలం ఆ ఓయూ విద్యార్థి నాయకులు దాదాపు పది మంది ఉంటే పది మందిలో కేవలం ఐదు మందికి మాత్రమే రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది మరి ఈ ఐదు మంది అదృష్టవంతులు దుర్గం భాస్కర్ ఉన్నారా లేదా చూడాల్సిన అవసరం ఉంది ఎస్ మరో వ్యక్తి మానవత రాయ్ మానవత రాయ్ అందరికీ తెలిసిన వ్యక్తే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ జెండాను మోసి కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి వ్యక్తి అటువంటి మానవతా రాయ్ ఇక ఎన్నికల ముంగల టికెట్ ఇవ్వని నేపథ్యంలో పార్టీ మారి బిఆర్ఎస్ లోకి వెళ్ళాడు అనంతరం బీఆర్ఎస్ లో ఒక నెల రోజుల పాటే కంటిన్యూ అయినటువంటి మానవత రాయ్ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గుడికి చేరుకున్నారు గతంలో పార్టీని వీడేటప్పుడు ఆ పిసిసి ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అనేక మార్లు దూషించాడు అనేక ఆరోపణలు చేశాడు అనేకమైనటువంటి మాటలు ఇక రేవంత్ను తిట్టినటువంటి సందర్భం అనంతరం మళ్ళీ తిరిగి ఒక నెల వ్యవధిలోనే కాంగ్రెస్ గూటికి చేరుకున్నటువంటి మానవతా రాయ్ మరి ఉస్మానియా విద్యార్థి నాయకుడుగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మానవతా రాయ్ ఒక జేఏసీని కూడా నడిపించాడు అటువంటి ఉస్మానియా అంటే ఓయూ విద్యార్థి నేతకు మరి తిరిగి పార్టీలోకి వచ్చినటువంటి మానవతరాయికి నిజంగా కార్పొరేషన్ పదవి వస్తుందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది మానవతరాయ్ పార్టీ మారిన వ్యక్తిగా మరి రేవంత్ పై ఆరోపణలు చేసిన వ్యక్తిగా నిజంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది ఎస్ ఫైనల్ గా ఓయూ విద్యార్థి ఉద్యమ నేత జేఏసీ నడిపినటువంటి పిడమర్తి రవి గత బీఆర్ఎస్ సర్కారులో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాడు అనంతరం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఇక పిడమర్తి రవి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ తుంగతుర్తి టికెట్ను ఆశించాడు పిడమర్తి రవి దాంతోపాటు కంటోన్మెంట్ టికెట్ను కూడా ఆశించురు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పిడమర్తి రవికి ఎటువంటి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు కానీ ఈసారి అయినా నామినేటెడ్ పోస్ట్లో మరి పిడమర్తి రవికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది కానీ ప్రధానంగా పిడమర్తి రవికి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్లో అవకాశం దొరుకుతుంది ఆయన ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ రేస్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది చూడాలి మరి ఓవరాల్ గా పది మంది పేర్లు మనము ఓయూ విద్యార్థి నాయకుల పేర్లు తీసుకున్నాము ఈ పది మందిలో ఐదు మందికి మాత్రమే అవకాశం దక్కబోతుంది ఈ ఐదు మంది ఐదు పోస్టులు కానీ దాదాపు పది మంది ఆ కొత్త రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది మరి నిజంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఎటువంటి న్యాయం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఓయు విద్యార్థి నేతలకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుల్లో ఎవరికి కార్పొరేషన్ పదవి ఇవ్వబోతుంది ఎవరికి మరి కార్పొరేషన్ ఆ పదవిని కట్టబెట్టబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అఫీషియల్